హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకి అలాగే విద్యార్థులకి డబ్బులైతే ఈ మూడు పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఏంటా మూడు పథకాలనేది క్లారిటీగా అయితే చెప్తానండి వీడియోను ఎవరో కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా నాలుగో విడత ద్వారా డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి మనకి ఈ సంవత్సరం నాలుగో విడత అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయండి అన్ని పథకాలు కూడా ఈ సంవత్సరం మనకి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసర పథకం నాలుగో విడతలో మనకి లక్ష ఇరవై ఐదు వేలు కూడా ఈ సంవత్సరం అయితే రిలీజ్ చేసి ఈ యొక్క పథకాన్ని కూడా క్లోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా వస్తే నేను కంపల్సరీ తెలియజేస్తానండి డాక్టర్ మహిళలందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో అవుతుందండి ఇక రెండో పథకం ద్వారా చూసుకుంటే కనుక మనకి వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ప్రజెంట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది ఇంకొక పది రోజుల్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముగినుంది సో ముగిసిన తర్వాత మనకి ఈ యొక్క డబ్బులైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మన మహిళలు వీరందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అకౌంట్లో అయితే నాలుగో విడతగా జమ చేయనున్నారండి సో యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా మీకైతే డబ్బులు పడాలంటే కంపల్సరీ యొక్క మూడు పత్రాలు కూడా మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆధార్ కార్డ్ హిస్టరీ అయితే ఉండాలండి కంపల్సరీ బ్యాంక్ అకౌంటు కంపల్సరీ అయితే ఉండాలి సో దానికి ఆధార్ కార్డు జోడించుకుంటే అనిపించే లింక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే చేసుకోండి ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ లింకింగ్ అయితే చేసుకోవాలండి అలాగే కంపల్సరీ క్యాష్ ఇంకేము రీసెంట్గా అయితే ఉండాలండి కంపల్సరీ ఆరు ఆరు నెలల కరెంటు బిల్లు స్టేటస్ అనేది అడుగుతున్నారండి అంటే మనకి స్టేట్మెంట్ అయితే తీసి అయితే వాళ్ళకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి డైరెక్ట్ మీరైతే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్టేట్మెంట్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి కొన్ని కొన్ని చోట్లయితే అడుగుతున్నారు అడిగిన అయితే కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎవరైతే పాత వారు ఉన్నారో వారు ఇవ్వాలి కొత్త వారు ఇవ్వాలి అప్పుడే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుందండి సో నాలుగో విడత చివరి విడత ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అందరూ కూడా త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే మనకి ఇంకా చెప్పలేదు కాబట్టి త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి చాలా వరకు పథకాలు ఏదైనా ఓపెన్ చేస్తే కనుక ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఉంచుతారండి తర్వాత అయితే క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది సో అందులో నేమ్ ఉంటే ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు రావడం అయితే జరుగుతుందండి సో ఇక మూడో పథకం ద్వారా చెప్పుకుంటే మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు సో విద్యార్థులందరికీ కూడా మనకి అమ్మఒడి పథకం ద్వారా ఆల్రెడీ డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఈ యొక్క డబ్బులు మనకి ఇవాళ నుంచి వారం రోజుల పాటు కంపల్సరీ అయితే అందరికీ కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో విద్యార్థులు అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు అకౌంట్లు అయితే పదమూడు అనేది అకౌంట్లో అయితే పడ్డం అయితే జరిగిందండి సో ఈ యొక్క డబ్బులు మనకి ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది గత నెలలో ఇరవై ఎనిమిదో తేదీన కానీ చాలామంది ఈకేవైసీ కారణంగా డబ్బులు అయితే మనకి డిలే అయితే అయినాయండి సో అందుకే మనకి డబ్బులు ఇవాళ నుంచి కూడా జమ చేస్తామని అయితే ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా కేవైసీ చేసుకోలేదంటే అలాంటి వాళ్ళు కంపల్సరీ కేవైసీ చేసుకోండి డబ్బులు అయితే క్రెడిట్ కార్డు అయితే జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ బ్యాండ్లు కూడా షేర్ చేయండి